కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 100,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉన్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గానోడెర్మా, నల్లమచ్చ, మువ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. ఈ తెగుళ్ల వల్ల కొబ్బరి చెట్ల జీవితకాలం తరిగిపోతుంది. కొబ్బరి తోటల్లో ఈ తెగుళ్లకు ముందు జాగ్రత్తలతో పాటు ఉనికిని గుర్తించిన వెంటనే యాజమాన్య చర్యలు చేపట్టి నివారించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. కొబ్బరిలో ముఖ్యంగా వచ్చే తెగులలో ముఖ్యమైనది ఇది గానోడర్మా తెగులు. దీన్ని సిగ తెగులని, లేకపోతే ఎర్రలక్క తెగులని, లేకపోతే బంకకారుడు తెగులు అని రకరకాల పేర్లతో మనకి దీన్ని పిలవడం అనేది జరుగుతుంది రైతుల యొక్క భాషలో. ఇక దీని వ్యాప్తి కూడా ఏంటంటే తేలికలైనలోనే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. సరైనటువంటి యాజమాన్యం లేకుండా వదిలేసిన తోటల్లో కానీ, లేకపోతే నీటి అద్దరు ఉన్నటువంటి సంవత్సరాల్లో మనకి మొక్కలన్నీ కూడా బలహీన పడిపోయినప్పుడు ఈ తెగులు ఉధృతి అనేది ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే సాధారణంగా రైతులు కొబ్బరి చెట్లు వేర్లు నరికివేయటం చేయటం జరుగుతుంది. తర్వాత మధ్యలో మనం అంతర్కృషి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు వేర్లు తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వేర్లకు గాయమైనప్పుడు ఈ నేలలో ఉన్నటువంటి గానోడర్మా సంబంధించిన శిలీంద్ర బీజాలు ఆ వేర్ల ద్వారా లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఈ తెగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఇక దీని లక్షణాలు కానీ మనం చూసినట్టయితే ఈ గానోడర్మ తెగులు ఏంటంటే నేలలో ఉండేటువంటి ఒక బూజు జాతి శిలీంద్రం వల్ల కొబ్బరికి సోకటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి తెగులు సోకినటువంటి చెట్టు ఆకులు ఏంటంటే పసుపు రంగుకి మారి వడలిపోయి గోధుమ రంగుకి మారటం జరుగుతుంది. వేర్లను గమనించినట్టయితే ఎందుకు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారిపోవడం అనేది గమనించవచ్చు. తర్వాత ఆకులని పైన ఉన్నటువంటి మువ్వు ఆకులని కూడా మొండడానికి వేలబట్టడం జరుగుతుంది. తర్వాత పైన కొన్ని ఆకులు మాత్రమే ఉండి చెక్కిన పెన్సిల్ లాగా మనకి దూరం నుంచి చూడటానికి కనిపించడం జరుగుతుంది. తెగులు సోకినటువంటి చివరి దశలో ఉన్నప్పుడు ఈ చెట్లు మొదళ్ళ పైన పుట్టగొడుగు లాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది తెగులు యొక్క ఉధృతిని మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత దీని యాజమాన్యానికి వచ్చినట్టయితే ఆ చెట్టుని వేర్లతో సహా తీసి బయటకు తీసి తగలబెట్టాలి. తర్వాత ఆ గోతుల్లో మనం ఏంటంటే చెత్తని అదేవిధంగా గడ్డిని వేసి తగలబెట్టాలి. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు మళ్ళీ మనం తిరిగి మనం నాటుకోవాలన్నప్పుడు ఏంటంటే పశువులు ఎరువు తర్వాత కంపోస్ట్ ఆటితో పాటు 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే పౌడర్ను కూడా మనం వేసి తర్వాత 1 కేజీ వేపపిండిని కూడా మనం వేసుకొని ఆ మిశ్రమాన్ని వేసిన తర్వాత మనం నాటుకోవాలి. తర్వాత మనం నీటిని పెట్టేటప్పుడు ఏ మొక్కకు ఆ మొక్కకు సపరేట్గా మనం నీరు పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. తెగులు ఉన్నా లేకపోయినా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ప్రతి చెట్టుకి 50 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని తప్పనిసరిగా మనం 5 కేజీల వేపపిండిలో కలిపి మనం వేసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే నల్లమచ్చ తెగులు. ఈ నల్లమచ్చ తెగులుని నల్లలక్క తెగులు అని కూడా మనం అని పిలుస్తూ ఉంటాం. ఈ తెగులు ఏంటంటే థైలోబాక్టీరియస్ పారాడాక్స్ అనే శిలీంద్రం వల్ల కలుగుతూ ఉంది. ఈ లక్షణాలకు వచ్చినట్టయితే కాండం పైన ఉన్నటువంటి పగుల నుండి ముదురు రంగు ద్రవం అనేది మనకి కారటం అనేది దీని యొక్క ముఖ్యమైన లక్షణం. అలా కారినటువంటి ద్రవం అనేది ఏంటంటే కొంతకాలానికి నలుపు రంగులోకి మారి ఆ ప్రాంతం అంతా కూడా మనకి నల్లటి మచ్చలాగా మారిపోతుంది. ఈ నల్లటి మచ్చ క్రింద ఉన్నటువంటి భాగాన్ని కానీ మనం ఒక పదునైనటువంటి కత్తితో కానీ దాన్ని కోసి బయటికి ఆ చెక్కను కానీ తీసి లోపల కానీ చూసినట్టయితే ఆ భాగం అంతా కూడా మనకి కుళ్ళిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని యాజమాన్యంకి వచ్చినట్టయితే మనకి ఈ చెట్లపైన మనం ఎటువంటి గాయాలు కూడా ఇప్పుడు కూడా మనం చేయకూడదు. తెగుళ్ళ లక్షణాలు మనకి కాండంపై కనిపించిన వెంటనే ఆ భాగం పైన మనం ఏంటంటే ట్రైకోడర్మా విరిడి సిలిండర్ పొడిని పేస్ట్ లాగా చేసి పూయాలి. దీనికోసం ఏంటంటే 50 గ్రాముల పొడికి 25 మిల్లీలీటర్ల నీరు కానీ మనం కలిపినట్టయితే అది పేస్ట్ లాగా మనకి మారుతుంది అన్నమాట. నేలలో ఉన్నటువంటి శిలీంద్ర బీజాలను అరికట్టడానికి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనకి తెగులు ఉన్నా లేకపోయినా ప్రతి చెట్టుకు కూడా మనం 50 గ్రాముల ట్రైకోడర్మా విడిని 5 కేజీల వేపిండితో కలిపి మనం ప్రతి చెట్టు మొదల్లో వేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించేటువంటి శిలీంద్రాల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు అన్నమాట. తర్వాత మూడవది ముఖ్యమైన తెగులు మొవ్వుకుళ్ళు తెగులు. దీని లక్షణాలకు వచ్చినట్టయితే తెగులు సోకినటువంటి మొక్కల్లో ఏంటంటే మొదట మనకి మొవ్వు ఆకు అదేవిధంగా దాని పక్కన ఉన్నటువంటి 2 లేదా 3 ఆకులన్నీ కూడా వడలిపోవటం అనేది జరుగుతుంది. అంటే గోధుమ రంగులోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతం అంతా కూడా మనకి చెడు వాసన లాగా వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆకుల్ని కానీ మనం పట్టుకొని లాగినట్టయితే చాలా ఈజీగా మనకి బయటికి ఊడి రావడం అనేది జరుగుతుంది. తర్వాత దీని యాజమాన్యానికి వచ్చినట్టయితే
తోటలో ఉన్నటువంటి మురుగు నీరుని మనం నిలవనివ్వకుండా బయటకు పోయేటువంటి ఏర్పాటు అనేది మనం చేసుకోవాలి. తర్వాత సిఫారు చేసినటువంటి మోతాదులో పొటాష్ ఎరువులు మనం క్రమం తప్పకుండా వేసుకోవటం వల్ల అంటే మొక్కలు కొంతవరకు దాని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాయకులు సోకినటువంటి గెలలు ఎప్పటికప్పుడు మనం తొలగించి మువ్వు భాగంలో సూడోమోనస్ ఫ్లోరసెన్స్ అనేది ఈ పొడి మందుని మువ్వు భాగంలో పెట్టడం వల్ల అది దానిలో ఉన్నటువంటి సూడోమోనస్ కింద మువ్వులోకి చేరి తెగులు సోకినటువంటి తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాలను వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు ఈ చిన్న చిన్న పద్ధతులు కానీ పాటించినట్టయితే మంచి దిగుబడులు కొబ్బరిలో కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది.